నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవంగా ధనుర్మాస అధ్యయనోత్సవాలు. మలయప్ప స్వామి వారికి జయం గారుల దివ్య ప్రబంధ పారాయణం. స్విమ్స్ ఆసుపత్రిలో నూతన క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి. టీటీడీ ఉద్యోగులు ఇతర సిబ్బందికి అందుబాటులో మెరుగైన వైద్యం. శ్రీనివాస కళ్యాణంతో పులకించిన అనకాపల్లి పట్టణం. తిరుప్పావై పాసురాలతో ఆలయాలకు కొత్త శోభ. లక్ష్మీ నరసింహస్వామి వారు శాలిగ్రామ రూపంలో అనుగ్రహిస్తున్న ఆలయం. యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురంలోని మత్స్యాద్రి నృసింహ క్షేత్రం ప్రత్యేక కథనం. తిరుమలలోని రంగనాయక మండపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ విధంగా మార్గశిర అమావాస్య మొదలుకొని 15 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 15 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇక అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువుదీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్ద జయం గారు, చిన్నజయం గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు గోదాదేవి రచించిన నార్చియార్ తిరుమడి అనే దివ్య ప్రబంధంలోని విన్నీల యోలాపు అనే 10 పాసురాలను పఠించారు. పేద ప్రజలకు ఉన్నతమైన వైద్యాన్ని అందిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సేవా రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. స్విమ్స్ ప్రాంగణంలో 3.5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన భవనంలో స్విమ్స్ క్లినిక్, నూతన స్విమ్స్ వెబ్సైట్ ను, విద్యుత్ సబ్స్టేషన్ జనరేటర్ ను స్విమ్స్ సంచాలకులు డాక్టర్ టిఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. నూతన భవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వైద్య రంగంలో పేరు గడించిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ దినదినాభివృద్ది చెందుతూ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తోందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా ఈ స్విమ్స్ క్లినిక్ లో టీటీడీ ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బందికి వైద్యం అందించనున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ టిఎస్ రవికుమార్ తెలిపారు. పరిశోధన రంగంలో కూడా స్విమ్స్ ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలను అవలంబిస్తూ ప్రజలకు చేరువైందని ఈయన ఈ సందర్భంగా తెలిపారు. ఎనాటమీ బిల్డింగ్ యూజువల్ లేని బిల్డింగ్ లో ఇది పెట్టాం. అప్పుడు టెంపరీగా ఇక్కడ ఎనాటమీ పెట్టుకుని దాంట్లో తప్పకుండా స్విమ్స్ మనకు ఉన్నట్లో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నట్లో హయ్యెస్ట్ క్వాలిటీగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేసే సెంటర్. ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టాం, అలాగే 100 డయాలసిస్ మిషన్లు పెట్టి ఒక యూనిట్గా పెట్టాం. తప్పకుండా ఇంకా ఈ ఇంప్రూవ్ చేయడానికి ఈ హాస్పిటల్ బిల్డింగ్, మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి గారి చేతులతో ఓపెన్ చేయించితే మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు వచ్చి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి అది ఇంకా సగమే కంప్లీట్ అయింది, ఇంకో హాఫ్ కంప్లీట్ అయ్యాలి. గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఇంత మంచి బిల్డింగ్లు ఉంటాయా అన్నారు. అంత సగ్గా అంత చాలా బాగుంది. అది ఆయన ఫస్ట్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఓపెనింగ్ ఇది. అలాగే పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా ఫస్ట్ ఆయన వైస్ ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా వచ్చి ఇక్కడ హాస్టల్స్ అన్నీ ఇనాగ్రేట్ చేశారు. స్విమ్స్ మనకు ఉన్నట్లో మోస్ట్ ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, దీన్ని ఇంకా బాగా చేస్తానికి అన్ని చర్యలు తీసుకుంటాం. వాట్ యు సీ బిహైండ్ మీ ఇస్ కాల్డ్ స్విమ్స్ క్లినిక్. వాట్ వీ డిడ్ వాస్ రెనోవేట్ అన్ ఓల్డ్ బిల్డింగ్ అండ్ రిఫర్బిష్డ్ ఇట్ టు హ్యావ్ పేషెంట్ కేర్ యాక్టివిటీస్ అండర్ వన్ రూఫ్. The SWIMS clinic will have 12 different specialties working together towards the patient as a common person.
and it also will be a place where people can come to see multiple specialists and get the tests done under one roof. Also, this will be a method where we will see a specific, what we call cohorts of patients, groups of patients. For example, the employees of SWIMS, TTD employees, police personnel, working journalists, senior citizens, like that. And so as a result of this, we also will learn about what can we do to keep them well. తిరుపతిలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజ స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుల ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసులను ప్రవచించారు. యజ్ఞము చేసేంత గొప్ప శక్తి సామర్థ్యాలు లేవు. శక్తి సామర్థ్యాలు అంటే ఆర్థికంగా అని కాదు, మానసికంగా దృఢత్వం, స్థిరమైనటువంటి మనస్సు, కాలుష్యం లేనటువంటి ఆలోచనలు, వీటిని తప్పించుకోలేకున్నాం భూస్పర్శ వల్ల. అటువంటి యజ్ఞయాగాదులు చేసేంత గొప్ప శక్తి సామర్థ్యాలు లేకపోయినా యజ్ఞయాగాదులు చేసేంత ఫలితం మాత్రం మనకు కావాలి అని అంటే అది స్వామివారి యొక్క నామాన్ని ప్రతినిత్యము కూడా కనీసం కొద్ది నిమిషాలైనా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో మనం నోరారా కీర్తించాలి. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వా దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. అతని యొక్క వైభవాన్ని మనం కీర్తించాలి. నాయక పెడిపిండాయ్ నారాయణను మోర్తి కేశవని పాడలి. ఆ నారాయణ స్వరూపమైనటువంటి కేశవుడు అంటే 12 నామాలలో 12 నామాలలో మొట్టమొదటి నామం కేశవనామం. అంటే కేశిని అన్నటువంటి అసురుని సంహరించి కేశవుడయ్యాడు స్వామి శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టిటిడి జిఎం గారు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. ఈ సందర్భంగా నేటి పాసుల విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీ వైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. భగవంతుని యొక్క సకల కళ్యాణ గుణాల్ని గుర్తించి పెద్దల ఉపదేశం ద్వారా స్వామి శక్తి గురించి తెలుసుకోవాలి అని ఈ పాసురంలో అమ్మవారు సూచిస్తున్నారు. శ్రీకృష్ణ చరితాన్ని పాడుకోవటమే మన కర్తవ్యమని గోపబాలికలతో ఆండాళమ్మవారు పలుకుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. వరంగల్ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో విశ్వ శ్రేయస్సు కాంక్షిస్తూ చండీ హోమం నిర్వహించారు. ముందుగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చతుర్వేద పారాయణం, చండీ పారాయణంతో శాస్త్రోక్తంగా చండీ హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమంలో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం ఉదయం మూల బృందావనానికి పంచామృత అభిషేకం జరిగింది. అభిషేకానంతరం పుష్పమాలలతో బృందావనాన్ని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు.
విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణం గోవిందుడి తిరు కళ్యాణ మహోత్సవంతో మెరిసింది. అంగరంగ వైభవంగా సాగిన శ్రీనివాసుడి కళ్యాణాన్ని తిలకించిన అశేష భక్త వాహిని ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడింది. మున్సిపల్ మైదానంలో శోభాయమానంగా సకల దేవతలతో తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుని దివ్యాభరణ భూషితంగా కొలువుదేచారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నిరాజనాలు సమర్పించారు. ఇటు సింహాచల క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పాసుల పఠనం వీణులు విందుగా కొనసాగుతోంది. శ్రీ ఆండాల్ అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో స్వామివారి సన్నిధికి వేంచెపు చేసి శాస్త్రోక్తంగా పాసులు గానం చేశారు. కడప నగరంలోని శ్రీ కోదండరామాలయంలో ధనుర్మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే తిరుప్పావై పాసుల పట్టణంతో గోదాదేవికి, సీతారాములకు విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం సీతారాములకు ప్రాకారోత్సవాన్ని జరిపారు. ఇటు శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాశ్రమంలో మహాగణపతికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన విఘ్నాధిపతి అభిషేక సేవలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తరించారు. వరంగల్ గీతా మందిరంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాల్ అమ్మవారిని ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చి పాసుల పట్టణంతో ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నిరాజనాలు సమర్పించారు. అలాగే నంజాల పట్టణంలోని సంజీవ్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారికి తిరుప్పావర సేవ నేత్రపర్వంగా జరిగింది. ఉదయాత్పూర్వమే నిత్య పూజలు పూర్తి చేసిన తరువాత స్వామివారి సన్నిధిలో పలు రకాల కూరగాయలు, అన్న ప్రసాదాలను రాశిగా పోసి తిరుప్పావర సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో ఒకటి మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం. కొండపై కొలువైన నృసింహస్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అలరారుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఆ ఆలయ విశేషాలు మీకోసం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోన్మృత్యుం నమామ్యహం అంటూ శ్రీ మహావిష్ణువు రౌద్రావతారమైన నృసింహస్వామివారిని మనసారా స్మరిస్తే చాలు. అపారమైన కరుణా వీక్షణలను మనపై ధారగా కురిపించే చల్లని తండ్రిగా ఆ స్వామివారు భక్త కోటిని అనుగ్రహిస్తారు. అందుకే ఆ స్వామి ఎక్కడ నిలవై ఉన్నా ఆ ప్రదేశాలన్నీ పరమ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతూ భక్తుల ఆరాధ్యధామాలుగా వెలితికెక్కాయి. అటువంటి వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురంలో నిలవైన మత్స్యాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం పచ్చని పంట పొలాల మధ్య ఎత్తైన కొండపై చక్కని కోనేరుతో ఆహ్లాదకర వాతావరణంలో నిలవై ఉంది. మత్స్య శరీరంతో సింహముఖ రూపుడైన ఇక్కడి లక్ష్మీ నృసింహస్వామి వారు సాలగ్రామ రూపంలో దర్శనమివ్వడం విశేషం. పూర్వం ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే కొందరు ఋషుల కోరిక మేరకు స్వామివారు ఈ క్షేత్రంలో వెలిసినట్లు స్థల పురాణం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైన వాయునందనుడు ఆంజనేయ స్వామి భక్తులకు అభయమొసగుతూ పూజలందుకుంటున్నారు. ఇంకా ఈ కొండపై శ్రీ ఆండాళ్ అమ్మవారిని శ్రీ త్రిదండి చిన్నజయ స్వామి ప్రతిష్ఠించి మంగళా శాసనం చేశారు. ప్రశాంత వాతావరణంలో అలరారుతున్న మత్స్యగిరి నృసింహస్వామి వారి ఆలయ ముందు భాగంలో కోనేరు పవిత్ర పుణ్యతీర్థంగా భాసిల్లుతోంది. భక్తులు ఈ గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి పక్కనే ఉన్న రావి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇంకా ఈ కోనేరులోని చేపలపై తిరునామాలు దర్శనమివ్వడం ఇక్కడ వెలసిన మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహిమగా భక్తులు విశ్వసిస్తారు. నిత్యం సుదర్శన నారసింహ హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలతో ఎప్పుడూ సందడిగా ఉండే మత్స్యాద్రికి విశేష పర్వదినాల సమయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. మత్స్యగిరీశుడిగా కొలువై భక్తుల నిత్య పూజలతో స్థల పురాణ మహిమతో అనుగ్రహిస్తున్న మత్స్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అపార కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని, సర్వ శుభాలు సిద్ధించాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్ట్
బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరం పెన్నా నది తీరంలో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామివారిని వెంకటగిరి నారాయణ స్వామివారి అలంకారంలో ఉభయ దేవేరి సమేతంగా పల్లకిపై వేంచుపు చేసి ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవాన్ని జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా తిమ్మాపురం శ్రీ రామేశ్వర ఆలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆంధ్ర తమిళనాడు సరిహద్దు గ్రామమైన అంబూర్ కృష్ణాపురంలో శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరుగుతోంది. ఇందులో భాగంగా జరిగిన రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని గంగమ్మ దీవెనలు అందుకున్నారు. రత్న శోభిత ఆభరణాలు, ఆయుధాలు, పుష్పమాలలతో రథంపై కొలువైన గంగమ్మ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా సర్పవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని లోక కళ్యాణార్థం మహాసుదర్శన హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా హోమం పూర్తి చేశారు. ఇక నిజామాబాద్ శ్రీ సంతాచార్య దత్త మందిరంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. విజయనగరం రింగ్ రోడ్డులోని శ్రీ యోగి హనుమాన్ ఆలయంలో స్వామివారికి ఆకుపూజ విశేషంగా జరిగింది. భక్తులు పవనసుతుడి అర్చనలు, భక్తి ప్రపత్తులతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటు పూలబాగ్లోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు అభిషేకాది అర్చనలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. పెద్దపల్లి జిల్లా మంధనిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ గోదా సమేత లక్ష్మీనారాయణ స్వామి వాళ్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుప్పావై పాసల పట్టణ నిర్వహించారు. ఇక శ్రీ లలితాంబదేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకాది అర్చనలు విశేషంగా జరిగాయి. స్వర్ణాభరణ భూషితంగా మంగళ ప్రదాయిని శ్రీ లలితాంబను కొలువుదీర్చి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేదీప్యమానంగా కొలువుదేరిన విఘ్నాధిపతిని భక్తులు భక్తి ప్రపత్తులతో సేవించి తరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుమల నాగ నీరాజనం వేదికపై గురువారం రాత్రి భరతనాట్య ప్రదర్శనం రసరమ్యంగా జరిగింది. బెంగళూరుకు చెందిన అంగీత ఎన్ నాయక్ బృందం నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను రంజింపజేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
Thank you.